धूम्रपान आपके लिए हानिकारक है। వీడి పేరు మతిమరుపు సత్తిగాడు. మరి వీని మతిమరుపుతో ఊళ్ళో జనాలను ఎలా పరిశాంతి చేశాడో చూసేద్దాం రండి. నీకు మతి మార్పు, నీ అయ్యకు మతి మార్పు, నీ అబ్బకు మతి మార్పు, నీ తాత ముత్తాతలు అందరికి మతి మార్పు. అయినా నాకు ఏది దొరుకుతా దాంతో నవ్వుకుంటా, ఏం దొరకలేనుకో ఐలు పుల్ల తోడు నవ్వుకుంటా, ఇంకేం దొరకలేనుకో ఊడిసే చీపిరి పుల్ల కూడా నవ్వుకుంటా. నువ్వెవరన్నా అడిగేది పొద్దుగాల పొద్దుగా నచ్చి నానే వాడు ఎవరు కుయ్యవాడు మళ్ళా నేనా? ఆవు తాత లోకల్ బాండ పట్టుకో గిడేం చెప్తాను అవే అయినా నేను బ్రష్ తో నవ్వుతా ఈ ఆ పుల్ల ఎవరు ఇచ్చారు నాకు ఈ పేస్ట్ ను బ్రష్ గిడ తలకాయ మీద పెట్టుకొని ఇచ్చిర్రు అని అంటున్నావా? ఓహో అని జల్లి తోముకొని మొహం కడుక్కొని రా, సాయం పెడతా. పొద్దు నడినెత్తి విని కచ్చిది, ఇంకా సాయం ఎట్లు విన్నే ఉన్నదట. చాయ్ అయిందా? ఇంటికి ఎందుకు వచ్చినా? ఇది మా ఇల్లు ఎందుకే? అలా అత్తన ఇచ్చేది పోతుంది మా ఇంటికి నేను పోతా. ఏడి మతి మరిపోడు, తిరిగి తిరిగి ఆడే అత్తడి. ఇదేమన్నట్టుంది మా ఇల్లు. ఏడీనా? ఏమండి టిఫిన్ ఇక్కడ పెడుతున్నా, తినండి ఈలోపు టీ తీసుకొస్తా. అచ్చేది రాగానే టిఫిన్ పెడతాను. అత్తాను అత్తాను నాకు
టిఫిన్ టేస్ట్ ఉందే సాయకుడు టేస్ట్ టిఫిన్ తిని సేదేవరకే సీకెట్ పడ్డట్టున్నదిగా ఏ గురించి పడుకున్నాను ఏందే నేను ఇక్కడ ఉంటే ఏమండి ఏమన్నా గడుపుతున్నావు అయినా నాకు నిద్ర వస్తాను పడుకుంటా ఇంట్లో దొంగలు పడ్డట్టు ఎవరుతున్నావు వాడెవడో వచ్చి బెడ్ మీద పడుకున్నాడండి ఎవడాడు ఎవడాడు ఏమో నాకేం తెలుసు నీకోసం పెట్టిన టిఫిన్ తిన్నాడు నీకోసం పెట్టిన చాయ్ తాగిండు బిందాస్ బెడ్ మీద పడుకున్నాడు మరి వాడు తీసాయి పండుకోదాకా నువ్వేం చెప్తున్నాడు చెప్పు నాకేం తెలుసు నువ్వే అనుకున్నా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ లో మాట్లాడుకుంటా నేను తిని తల పడుకున్నాడు నువ్వేమని విరాణాలు ఏమన్నా దానికి ఎవడాయుడు ఎవడి గడపడు ఎవడు బెడ్ ఎక్కిందే పడుకునే తాను నేను లేవా నేను పడుకుంటా నువ్వు లేరా ముందుగా నువ్వు ఈ బెడ్ ఎక్కువ నాలుగు దంపరే పోయి దాకా బెడ్ ఎక్కుతావు విన్నావా లేదు నువ్వు కొడితే నేను ఆసుపత్రిలో పెట్టావంటనా మస్తు మంది చూసిన నేను ఇదే పెట్టలేమంట ఏం చేస్తావు వేసుకో దీన్ని గట్ల కాదు కానీ అరే ఈ మధ్య మరపుడు ఎప్పుడు ఎవరింట చూస్తాడు ఎప్పుడు దెబ్బతిని ఉండే మనతో ఇంటికి వచ్చిండు దెబ్బలు కొడతారు చచ్చిపోయి తట్టున్నాడు మీ అమ్మని తీసుకురా పోయి ఏంటి బిడ్డ మన డాన్ని గాల్లో కొడతారట తాతయ్య ఎవరు అమ్మ గడు కొడతారట తాతయ్య మా ఇంట్లోకి వచ్చిండవు చాయ్ తాగి టిఫిన్ తిన్నాడు ఇట్లా అన్నాడు లేవమంటే లేతలేడు ఏమో ఆగంటున్నావు అయ్యో నీ మతి మరపు మండ ఎవరన్నా మతి మరపు అంటాను వాడేమో ఇష్టం వచ్చినట్టు కొడతాడు నువ్వేమో ఇష్టం వచ్చినట్టు తీస్తాను ఇంతకు నువ్వేవలే నేను ఇవ్వలా ఇదే అతడి ఇదే మాడవికి మరే చంపితే మతికొస్తే తాత ఏంది నేను మీ తాతనా నిన్ను ఇట్లా కాదు అని మనం గీనున్నామేంది ఇలాంటి ఎవరు పా మా ఇంటికి పోదాం పా ఆయన కొంచెం మతి మార్పు ఉందక్క ఏమనుకోకు మధ్య మధ్య పైన బండి బండి పట్టేసుకోపోతాడు ఏడమంటాడు తెలియదు అదే పట్టాడు శంకరేనా అయితే మన మన ఎలిగాడు ఏం చేసిండట నారే యాత్ర అన్నాడే ఏ చేతనా వాళ్ళ మరి పోరా నాయన నాకు వేరే పని ఉన్నది
ఏసేతనే బాబా అన్నాడు. పోయి మరి మన పొలం నీకు తెలుసగా, ఏసరాబరా మధ్య అంతా నారు వీక్ పెట్టారు, కైకిలో అత్తారు మొత్తం ఆడ ఏసరాబరా అని ఆయన పైసలు తీసుకున్నాడు. సరే మరి పైసలు కావాలంటే ఇచ్చేసిన ఇచ్చేసిన వాళ్ళ వాడు ఏం చేసిండు పొద్దుకి పొద్దురా వేడా ఆయన వేరే పొలంలో కైకిలో వేసారు ఆయన వేరే పొలంలో మొత్తం కైకిలో వేరు. అయ్యో మరి పొలంలో నాడలేదా అని వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ముందే మర్చిపోయారు పైసలు. నా పరిస్థితి ఏంది, నా కథ ఏంది, మర్చిపోయిపోయా చేస్తావు ఇక. ఒకటి పొలంగడి పోతానా నేను మళ్ళా పిలుస్తాయి. నువ్వు ఎప్పుడో ఇది వరకు ఏం చేస్తున్నావు, అది మధ్యమార్పులో నీకు ఆదుకుండేది ఏముండదు, అటు పోయి వస్తాడో ఇటు పోయి వస్తాడో ఇయ్యవు నువ్వు. యూరియా చల్లి అచ్చు రాంగ్ ఇస్తా పైసలు పోతా అని. ఆ యూరియా చల్తావా లేకపోతే బరాబరే ఏంటన్నా వరకు చేస్తావా? చల్తానే నువ్వు అంత బాగా అచ్చేతురే మీరు. అరే బాగా అచ్చేస్తున్నా అంటే అందరూ మధ్యమార్పునా నేను మనం అనుకున్నది ఏమైంది బండి పట్టుకోబెట్టి పొంగ మంది పత్తున్న బండి ఇటు పొంగ మన సైకిల్ పట్టుకుంటాడు తల్లిడు మధ్య గదిగా మధ్య పరిపడు అంటారు తల్లిడు ఏం చేసిండు సైకిల్ ఇంత ముందు మధ్య మార్పులో సత్యాన్ని వచ్చిండు మరి బండి పట్టుకుని వచ్చిండు మరి సైకిల్ కొంటే అంటున్నాడే ఒకసారి చూడు పోయిన మధ్య మార్పులు ముందే అరే చూడు పో ఈ పోరడు మా పోరం లెక్కనే ఉన్నాడు. ఏమైంది కీడ కూర్చుని ఏడతాడు అబ్బా. ఈ పోరడు నా పోరడే, సేమ్ నాలుక్కర ముక్కు ఉన్నాయి, నాలుక్కర చెంపలు ఉన్నాయి, కళ్ళు కూడా ఉన్నాయి రెండు. అబ్బా రెండు చెవుల మధ్యలో తలకాయ ఉన్నాయి అంటే ఈ పోరడు నా పోరడే. పిచ్చగాడుకోక నీ కెరకానా నా కెరకానా, నువ్వు నాకు కొడుకురా అడ్డా ఇంటికి పోయంప ఎందుకు ఎడతానురా అత్తానా అని ఎవరు కొడుకే ఎవరి పూలగాడు అయితే నేను ఎందుకు ఎత్తుకత్తానే. మా పూరడే అన్ని దేవుళ్లకు మొక్కంగా మొక్కంగా మూడద పూరని ఇచ్చిండు. వాడు పొద్దుగాలైతే పత్త దొరకడు జాడ దొరకడు, తప్పిపోయి ఆడ తల్లాడుకుంటే ఎడతాండే ఎత్తుకత్తానా. నాకు తెలియని పూరడు ఎప్పుడు ఉట్టిండప్ప, ఈ మధ్య మార్పు కూడా ఎక్కడికి వెళ్ళి ఎత్తుకత్తాను కానీ. అమ్మాయి సైకిల్ ఇస్తాను ఎటువంటమ్మా చోటు మా మనోడు ఎప్పటి దొరుకుతలేడు మతి మార్పు సత్యాన్ని పట్టుకుపోతాడు మరి అలా మీ మనోడే వచ్చేసిన సంగతి చెప్తాం చెప్తాబా. ఏంది మీ బాబు నాదా కన్న కాటుకోరుకు నాకు వెళ్తా నీకు వెళ్తా నన్ను ఊకిందంటే వీడు ఖచ్చితంగా నాకు కొడుకు కాదు. ఆయనకైతే గింత బలం ఎక్కడిది దీన్నే ఉండి పాడాలి దొరుకుతలేదు. ఏందమ్మా మా మనవని ఎత్తుకొచ్చుండు తెలివి కాలం పెడితే నువ్వు కలిసి ఊరికొచ్చుండు ఎత్తుకొచ్చిన మనవన్నీ. నాకు డౌట్ వచ్చి అడిగితే నా కొడుకే అన్నాడు అక్క ఆయన నా సైకిల్ వాడుకొచ్చింది ఇక్కడ ఎత్తుకొచ్చిన సైకిల్ మీకు అందరికి దండం పెడతా ఇడిచిపెట్టిండ్రు ఆయనకు కొంచెం మతి మార్పు అయితే ఇరగడ హాస్పిటల్ వారై పోతాను మరి ఏ మరిపోతాను చాలా
వెల్కమ్ టు సత్తన్న టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి సత్తన్న టీవీ ఛానల్. మళ్ళా అచ్చే అవుతారో మళ్ళా మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. మరి అలా మతి మార్పు మస్తు గమ్మత్ ఉండదు. నేను అయ్యో మర్చిపోయినా, ఇప్పుడే నాకు గుర్తు చేసిర్రు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరు కూడా. ఎందుకంటే ముందే చెప్పాలి, కానీ నేను మతి మార్పు సత్యాన్ని కాబట్టి మరి మర్చిపోయినా అనుకోకూరి. మళ్ళీ అచ్చే అవుతారో మంచి వీడియోతో కలుస్తా, మీ అందరు నవ్విస్తా. అందరికి శరణార్థులు. జరా గంట అయితే అందరు చేయాలి. అందరికి నమస్కారం అన్న, సహకరిస్తున్న ప్రతి ఒక్కరి పేరు పేరున చాకుండా అట్లా మా రాజన్నకైతే పెద్ద పెద్ద దండాలు.